Zombie apocalypse. Hey guys, what's up? Welcome back to my another video. Ee roju nenu ayithe meeku adbhutamaina tricks ayithe rendu techanu guys. First vachesi manam military base bridge untundi kada, so adaithe manam easy ga ayithe paiki ela ekkochu and ekkin tarvata em em advantages untayithe nenu meeku ayithe cheptanu guys. Idaithe manchi trick guys. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్త కోసం మాత్రం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ మనకి సెకండ్ ట్రిక్ వచ్చేసి ఇదే సేమ్ మిలిటరీ బేస్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఇంకొక ఫ్యూయల్ ట్యాంక్ పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది. సో ఆ పెట్రోల్ బంక్ షెడ్ అండ్ ఆ చిన్న రూమ్ పైకి అయితే నేను మీకు ఎలా ఎక్కాలని అయితే చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం అయితే పెట్రోల్ బంక్ మీదకి అయితే ఎలా ఎక్కాలని అయితే చూద్దాం గైస్. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఈ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత నేనైతే మీకు రెండు చూపిస్తాను గైస్. ఇక్కడ ఫస్ట్ ఈ రూమ్ ఉంది కదా, ఈ రూమ్ ఎలా ఎక్కాలి అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని ముందు ఒక షెడ్ టైప్ ఉంది కదా, అది కూడా నేనైతే మీకు ఎలా ఎక్కాలి అని అయితే చూపిస్తాను. సో మంచి ట్రిక్ ఇది, ఎందుకంటే ఎవరైనా మీరు మీ స్క్వాడ్లో అందరు అయిపోయిన తర్వాత మీరు ఒక్కడే ఉంటే కనుక ఇట్లా మంచి క్యాంప్ అయితే పైన కిక్ అయితే చేయవచ్చు. అండ్ అట్లా కాకుండా కూడా మీ టీమ్మేట్స్ అంతా కింద ఉంటే కనుక సర్కిల్ ఇక్కడ పడ్డప్పుడు మీరైతే పైకి వెళ్ళి అయితే మీకైతే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. హైట్ అడ్వాంటేజ్ పబ్జీలో హైట్ అడ్వాంటేజ్ ఉంటే ఎంత ప్రో ప్లేయర్నైనా మీరైతే ఈజీగా అంటే ఈజీగా డిఫిట్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే నేను మీకు ఈ చిన్న వాల్ ఎక్కాల్సి ఉంటుంది. ఈ వాల్ ఎక్కిన తర్వాత ఈ షాక్ పైన్కి అయితే ఎక్కాల్సి ఉంటుంది. షాక్ పైన్కి డైరెక్ట్గా నార్మల్గా నువ్వు జంప్ చేసి ఎక్కాలంటే మీకు అయితే కుదరదు. సో మీరు ఏం చేయాలంటే మనకి లెజ్ గ్రబ్ ఫ్యూచర్ ఉంటుంది కదా, సో కొంచెం మళ్ళీ ఎక్కేసి కొంచెం దూరం నుంచి వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మళ్ళీ ఒకసారి జంప్ క్లిక్ చేస్తే లెజ్ గ్రబ్ ఫ్యూచర్ అనేది మన క్యారెక్టర్ యూజ్ చేసి షాక్ పైన్కి ఎక్కుతాడు. సో షాక్ పైన్కి ఎక్కిన తర్వాత దాని మీద కూడా సేమ్ మనం లెజ్ గ్రబ్ ఫ్యూచర్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. సో కొంచెం మనం బ్యాక్ వస్తే కనుక మనకు మూమెంటం ఉంటుంది. సో స్ట్రైట్ అలాగే జంప్ చేస్తే మనం లెజ్ గ్రబ్ ఫ్యూచర్ యూజ్ చేసైతే ఈ చిన్న షెడ్ పైకి అయితే మనం వస్తాము. సో ఇక్కడ నుంచి అయితే మీకు మంచి వ్యూ ఉంటుంది. మీ దగ్గర ఏమైనా స్నైపర్ కానీ మంచి స్కోప్స్ ఉంటే కనుక స్ట్రైట్ అక్కడున్న ఇంట్లో వాళ్ళని కూడా కాల్వచ్చు. అలా కాకుండా లెఫ్ట్ సైడ్ ఇంకొక చిన్న మౌంటైన్ టైప్లో అక్కడ కూడా కొంతమంది క్యాంప్ వేసుకుంటారు కదా, సో అక్కడ కూడా మీరైతే కాల్వనీకి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడైతే మీరు ప్రోనే ఉంటే కనుక ఎవరైతే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు, మీరు ఇక్కడ ఉన్నారు ఒక పర్సన్ ఇక్కడ ఉన్నారు అని అయితే మంచిగా క్యాంప్ అయితే చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి ముందు షెడ్ ఉంది కదా, ఆ షెడ్ మీదకి అయితే ఎలా ఎక్కాలో చూద్దాము. ఇది కూడా సేమ్ ఈజీ. సో జస్ట్ మనం జంప్ చేసి లెజ్ గ్రబ్ ఫ్యూచర్తో అయితే మనం పైకి ఎక్కొచ్చు. సో ఇది కూడా మంచి హైడింగ్ పొజిషన్ ఉంటుంది. ఎవరైనా మీ మీదకి రష్ చేసినప్పుడు అయితే మీరు ఇక్కడ హైడ్ అవుతే కనుక వాళ్ళకి అస్సలు తెలియదు. మీరు అట్లీస్ట్ మీరు ఫుట్ స్టెప్స్ ఇస్తే తప్ప వాళ్ళకైతే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు పైన ఒక పర్సన్ ఉన్నాడు అని. అయితే ఇదైతే చాలా మంచి ఫ్యూచర్ అన్నమాట మీకైతే, ఒకవేళ ఉంటే కనుక మంచి క్యాంప్ చేసుకోవచ్చు. అండ్ ఇదైతే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది గైస్. ఫస్ట్లో మనకి ఇంతకుముందు ఓల్డ్ పెట్రోల్ బంక్ ఎలా ఎక్కాలో తెలుసు, సో న్యూ పెట్రోల్ బంక్ ఎక్కాలి అనుకుంటే మాత్రం ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వండి. అండ్ సెకండ్ మన ట్రిక్ వచ్చేసి చెప్పాను కదా, సో మనం ఈ బ్రిడ్జ్ ఎలా ఎక్కాలి అని. ఈ బ్రిడ్జ్ అయితే చాలామంది చాలా రకాలుగా అయితే ఎక్కడానికి ట్రై చేశారు, కానీ నేను చెప్పే ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఈజీగా వితిన్ 1-2 ట్రైస్లో అయితే మీరైతే ఈజీగా అయితే ఎక్కుతారు. సో మీరు ఒక బైక్ అయితే కావాల్సి ఉంటుంది. బైక్ తీసుకొని మనం ఇక్కడ వాటర్ పక్కనే ఉన్న ఫస్ట్ పిల్లర్ ఉంటుంది కదా, సో ఇక్కడికైతే రావాల్సి ఉంటుంది. కొంచెం ముందు నుంచి మీరు ట్రై చేస్తే కనుక స్పీడ్ తక్కువ మీరు కుదరదు. సో ఇక్కడ నుంచి ఫుల్ యాక్సిలరేషన్ నొక్కేసి స్ట్రైట్ వెళ్ళండి. స్ట్రైట్ వెళ్ళిన తర్వాత ఇక్కడ బుష్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్ బుష్ దగ్గర అయితే మీరు జంప్ చేయాల్సి ఉంటుంది. చూడండి గైస్, బూమ్, నేనైతే బ్రిడ్జ్ పైకి అయితే వచ్చేసాను. ఎగ్జాక్ట్ బ్రిడ్జ్ కొంచెం క్రాస్ అయ్యేటప్పటికి మీరైతే ఎగ్జిట్ నొక్కాల్సి ఉంటుంది. సో ఎగ్జిట్ నొక్కిన వెంటనే మీరైతే ఇక్కడ అయితే వచ్చి జంప్ చేయాల్సి ఉంటుంది. సో నేనైతే మీకు మళ్ళీ ఒక స్లో మోషన్లో అయితే నేనైతే మీకు ఇదే ఒకసారి చూపిస్తాను. బైక్ అయితే మీరు చాలా ఫాస్ట్గా నడపాల్సి ఉంటుంది, ఫుల్ యాక్సిలరేషన్ పట్టుకొని. అండ్ పాయింట్స్ గుర్తుంచుకోండి, కింద అయితే చిన్న బుష్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఆ బుష్ దగ్గర మీరైతే బైక్ని అయితే జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ కొంచెం లెఫ్ట్ టర్న్ అయితే నొక్కండి. సో లెఫ్ట్ టర్న్ నొక్కినప్పుడు బ్రిడ్జ్ సైడ్ అయితే బైక్ వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాల్సింది ఏంటంటే మీరు జస్ట్ అంటే జస్ట్ ఒక ఎగ్జిట్ బటన్ అయితే నొక్కాల్సి ఉంటుంది బైక్ బ్రిడ్జ్ రెండు పక్కపక్కన వచ్చినప్పుడు. మీకు 1-2 ట్రైస్ చేస్తే కనుక మీకైతే ఈజీగా అంటే ఈజీగా అర్థమవుతుంది. సో మీరు ఇంకా బ్రిడ్జ్ ఎక్కారంటే బ్రిడ్జ్ మొత్తం మీదే గైస్. సో అప్పుడప్పుడు ఏమవుతుందంటే మీరు మిలిటరీ బేస్కి వచ్చి వెళ్తుంటే ఆపోజిట్ సైడ్ అయితే చాలామంది బ్లాక్ చేస్తూ ఉంటారు. సో మీరు బ్రిడ్జ్ పట్టుకొని పైనకి వెళ్ళి పైన నుంచి అయితే అక్కడ లాస్ట్ వరకు వెళ్ళేసి మీరు వాళ్ళని అయితే ఈజీగా డిఫీట్ చేయొచ్చు. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు మీరు బ్రిడ్జ్ మీదకి ఎక్కారు అని, ఎందుకంటే బ్రిడ్జ్ మీదకి ఎక్కడం అంటే చాలా డిఫికల్టీ టాస్క్. అండ్ మీరైతే చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో పైనుంచి. మీరు లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు, రైట్ సైడ్ అంటే రైట్ సైడ్ కూడా వెళ్ళొచ్చు.
అండ్ అప్పుడప్పుడు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మధ్యలో కొన్ని డ్యామేజ్డ్ వెహికల్స్ అయితే ఉన్నాయి కదా కార్స్, సో అక్కడ కూడా క్యాంప్ చేయడానికి ట్రై చేస్తారు. సో అక్కడ కూడా మీరైతే ఇట్లనే పైనుంచి క్రౌచ్ అయ్యి అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి అయితే మీరు అలానే ఈజీగా అంటే ఈజీగా డిఫీట్ చేయొచ్చు. మేజర్ బెనిఫిట్స్ వచ్చేసి హైట్ అడ్వాంటేజ్ ఉంటుంది మీకు, మంచి గన్స్ ఉండి మంచి స్కోప్స్ ఉంటాయి కనుక వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. మీ వాళ్ళు మీ కాలనీకి అయితే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి, ఎందుకంటే మీకు ఇట్లా పైన కనిపిస్తున్నాయి కదా అన్ని పెద్ద పెద్ద రాడ్స్ అయితే హారిజంటల్గా అయితే ఉన్నాయి, అవి అయితే మీకు చాలా మంచి కవర్ అయితే పొందుతాయి ఇస్తాయి మీకు. సో ఇక్కడ మధ్యలో మనకి డ్యామేజ్ కార్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ కూడా ఎవరైనా ఎనిమీస్ క్యాంప్ చేస్తున్నప్పుడు అయితే మీరు వెళ్ళేసి అయితే వాళ్ళని ఈజీగా అంటే ఈజీగా డిఫీట్ చేయొచ్చు. అంటే మీకు అర్థమైంది కదా, బ్రిడ్జ్ ఎలా ఎక్కాలి అనేసి, జస్ట్ ఒక బైక్ కావాలి మనకి, కరెక్ట్ పొజిషన్లో జంప్ చేసి అండ్ ఎగ్జిట్ అయితే నొక్కాల్సి ఉంటుంది. సో ఇదైతే ఈరోజు అయితే నేను మీకు తీసుకొచ్చిన 2 ట్రిక్స్ గైస్. సో ఇదైతే మీకు యూస్ఫుల్ అయిందనైతే నేనైతే అనుకుంటున్నాను. సో మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్, అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో నేనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. సో అంతవరకు గైస్ టేక్ కేర్, బై బై, అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. నేనైతే మళ్ళీ ఒక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. బై బై.